హాయ్ అండి, వెల్కమ్ టు జానార్కే వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఐ హోప్ మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి అయితే రీచ్ అవుతుంది. ఈరోజు మంచి ఫేస్ ప్యాక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే, మనం ఎంత మేకప్ వేసినా కూడా మన ఫేస్ అనేది ఒక్కొక్కసారి చాలా డ్రైగా అనిపిస్తుంటుంది. ఫేస్ అనేది చాలా గ్లో అయితే తగ్గుతుంది. సో అలాంటి గ్లో రావడానికైతే ఇక్కడ సింపుల్గా ఒక ఫేస్ ప్యాక్ అయితే మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను చూపించబోయే ఫేస్ ప్యాక్ అనేది పార్టీస్కి అలాగే మ్యారేజ్ 1 అవర్ ఉన్ననంగా ముందే ఫేస్ ప్యాక్ అప్లై చేస్తే ఫేస్ అనేది బంగారు ఛాయ్ లేకొచ్చి అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపించబోయే ఫేస్ ప్యాక్ అనేది ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు అండి, సింపుల్గా. ఇక్కడ నేను వచ్చి ఫేర్ అండ్ లవ్లీ తీసుకుంటున్నాను. మన ఫేస్ ప్యాక్కి ఎంత కావాలనేది తగినంత ఫేర్ అండ్ లవ్లీ అయితే తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే చిటికెడు పసుపు. అలాగే ఇక్కడ మిల్క్ అయితే తీసుకుంటున్నాను. 2 స్పూన్లు మిల్క్ తీసుకున్నాను. ప్రతిసారి మిల్క్ ఎందుకు వాడుతున్నానంటే, మిల్క్ అనేది ఫేస్ మీద గ్లో రావడానికి, అలాగే మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మిల్క్ లేకపోతే వాటర్ అయినా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. పేస్ట్ అనేది ఎక్కడ ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి, ఎందుకంటే మనం ఫేర్ అండ్ లవ్లీ వేసాం కాబట్టి ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. ఫేస్కి అయితే క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఈ క్రీమ్ అనేది ఫేస్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మన ఫేస్ మీద ఉన్న డార్క్ సర్కిల్ని తొలగిపోవాలంటే ఈ క్రీమ్ అనేది ఫేస్ మీద బాగా అప్లై చేయాలి. ఇక్కడ నేను వచ్చేసి 1 అవర్ పాటు ఫేస్ మీద అయితే బాగా రఫ్ చేసుకున్నాను. ఫేస్ మీద 1 అవర్ మాత్రమే నేను క్రీమ్ అనేది అప్లై చేశాను. అంతేనండి, ఎక్కువసేపు అయితే ఉంచుకోలేదు. ఇంకా నేను ఇప్పుడైతే ఫేస్ అనేది వాష్ చేసుకుంటా. ఫేస్ని వాష్ చేసిన తర్వాత ఫేస్ అయితే ఇలా ఉందండి. ఈ ఫేస్ ప్యాక్ అయితే నాకు చాలా వర్కౌట్ అయిందని చెప్తాను. మీరు కూడా ఫంక్షన్ ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి. ఇలా పొడి క్లాత్ తీసుకొని ఫేస్ని అయితే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి బయటకు వెళ్ళినప్పుడు ఇలా రెడ్ అవుతాను అనేది వీడియోలో చూపిస్తున్నాను. ఏం లేదండి, ఫేస్కి అయితే ఫేర్ అండ్ లవ్లీ అప్లై చేస్తాను. స్టిక్కర్ అయితే పెట్టేసి రెడ్ అవ్వడమే అంతే. ఇంకా సింపుల్గా అయితే ఇలా వెళ్తాను. ఇక్కడ నేను వచ్చేసి 4 పూసలు అయితే వేసుకుంటున్నాను సింపుల్గా. అంతేనండి, ఓవరాల్గా ఇలా రెడీ అయ్యి వెళ్తానన్నమాట. ఇంతేనండి, నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే, యూజ్ఫుల్ అయితే నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియో చూసి నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.